అందరికీ నమస్కారం. నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లింగమనేని రమేష్ గారు ఒక లేఖను రాయటం జరిగింది. ఆ లేఖ సారాంశం ఒకసారి చదివితే, రమేష్ గారు ఎన్ని అవాస్తవాలు అబద్ధాలు ఈ ప్రపంచానికి తెలియజెప్పాలి అని ప్రయత్నం చేశాడో, అంతేకాకుండా దానిలో వాస్తవాలు కూడా నేను ఈరోజు ప్రజల ముందు ఉంచదలుచుకున్నా. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, ఇదే లింగమనేని రమేష్ గారు అసలు ఆ ఇల్లు నాది కాదు, నాకేం సంబంధం లేదు, అది ఎప్పుడో ల్యాండ్ పూలింగ్ కింద నేను ఆంధ్ర ప్రభుత్వానికి ఇచ్చేశాను అని చెప్పిన సంగతి ఇదే లింగమనేని రమేష్ మర్చిపోయాడా? అంటే ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పి మళ్ళీ తిరిగి ఈ రోజున నా ఇల్లు అది, దాన్ని కూల్చేస్తున్నారని చెప్పేసి అంటాం ఎంతవాటికి ధర్మం. అంతేకాదు, రమేష్ గారిని చాలా స్పష్టంగా నేను ఇంకా అడగదలుచుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే నదీ గర్భాన అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాగారు ఒక బోట్ వేసుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతా, ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, వీటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మేము తీసేస్తామని చెప్పిన మాట మర్చిపోయారా రమేష్ గారు? అంతేకాదు, అదే సమయంలో అప్పటి తాడేపల్లి తహసీల్దార్ గారు అక్కడ ఉన్నటువంటి గృహాలన్నిటికీ కూడా ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అంటే తహసీల్దార్ గారు నోటీస్ ఇస్తే స్పందించలేదు, నాది సక్రమం అని ఆ రోజున చెప్పలేదు, దేవినేని ఉమాగారు ఇవన్నీ అక్రమ నిర్మాణాలు, వీటిని తీసేస్తామని అంటే మీరు నోరు కూడా మెదపలేదు. ఈరోజు మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్నా కూడా పైగా కట్టబడినటువంటి ఆ ఇంటికి, పైగా అది నా ఇల్లు కాదు, నేను ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పి ఇన్నాళ్ళు వదిలేసి ఈ రోజున మీరు తిరిగి నా ఇంటిని కూల్చేస్తున్నారు, నాకు గుండె కోత జరుగుతూ ఉందని అని అంటాం వెనకమాల ఉన్న ఆంతర్యం ఏంటో ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే ఖచ్చితంగా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు ఆటాటిస్తా ఉన్నాడు, మీరు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసే ఈ కుట్రలు కుతంత్రాలు పన్నుతా ఉన్నారు. ఈయన అంటాడు రాసిన లేఖలో, ఈ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి గారి కోసం ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించగానే మరో ఆలోచనలకు తావు లేకుండా అంగీకారం తెలిపాను, దీని వెనుక ఎటువంటి రాజకీయ ఆర్థిక సంబంధిత ఆలోచనలు కానీ ప్రతిపాదనలు కానీ లేవు అని చెప్పి లేఖలో రాశాడండి. అంటే రమేష్ గారు, చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం, ఉమాగారు తీసేయమన్నాడు, తహసీల్దార్ గారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నోటీసులు ఇచ్చాడు, రివర్ కన్జర్వేషన్ యాక్ట్ 1885 ప్రకారం అది ఇల్లీగలు, ఎన్జీటీ తీర్పులున్నాయి, లోకాయుక్త తీర్పులున్నాయి. పైగా నేను చంద్రబాబు నాయుడు అక్కడ అక్రమంగా ఉంటున్న రోజుల్లోనే గౌరవ హైకోర్టు ద్వారా 2 సార్లు నోటీసులు ఇప్పించా ఈ ఇల్లు అక్రమం అని. కనీసం తిరిగి కౌంటరు దాఖలు చేయటానికి కూడా మీరు ఏ ప్రయత్నం చేయకుండా, చంద్రబాబు నాయుడు ఉండాలే నా వెనకమాల వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, నేను కాపాడబడతాను అని చెప్పి మీరు ఖాళీగా కూర్చొని ఇవాళ ప్రజల కోసము ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా మీరు చేస్తా ఉన్నారు అనేది చాలా స్పష్టం. మీకు ఎటువంటి ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, చంద్రబాబు వల్ల లబ్ధి లేకపోతే మీరు ఎందుకు ఆ ఇంటిని ఆయనకి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారయ్యా అంటే, ల్యాండ్ పూలింగ్ ఎక్కడికైతే ఆగిపోయిందో రాజధాని ప్రాంతంలో, కరెక్ట్గా రోడ్డును ఆనుకొనే మీ ప్రాపర్టీస్ మొత్తం ఉన్నాయి. అంటే ల్యాండ్ పూలింగ్ లోపలికి మీ వెంచర్లు కానివ్వండి, మీ ప్రాపర్టీస్ కానివ్వండి, ఏవి రాకూడదు. 1. అంతేకాకుండా 2వది కూడా అడుగుతా నేను. నాకు గుర్తుండి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ కాబట్టి సీఎం గారికి కూడా 1 లక్ష రూపాయలు హెచ్ఆర్ఏ వస్తుందండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా 1 లక్ష రూపాయలు నెల నెల 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అంటే అది ఇంటి కోసం 5 సంవత్సరాల్లో
60 లక్షలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి ప్రభుత్వం నుంచి. మరి బర్రె ఎక్కడ ఉంటే దూడ కూడా అక్కడే ఉంటుంది కదా, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా అక్కడే ఉన్నాడు, ఆయన ఒక 60 లక్షలు. 1,20,00,000 రూపాయలు హెచ్ఆర్ఏ కింద డ్రా చేసిన అయ్యా కొడుకులు ఇద్దరు, ఆ డబ్బులు మీకు ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చి ఉండకపోతే, ఇచ్చుంటే మీరు ఐటీ రిటర్న్స్లో వాటిని చూపించారా లేదా? లేదు నేను ఫ్రీగా ఇచ్చానండి, నాకు చాలా అభిమానం చంద్రబాబు నాయుడు అని కనుక మీరు అనేటట్లయితే ఎలా డ్రా చేస్తారు వాళ్ళిద్దరూ అయ్యా కొడుకులు ఇద్దరు 1,20,00,000 రూపాయలు ప్రజాధనాన్ని నాకు ఉచితంగా ఇచ్చాడండి లింగంనేని రమేష్, నేను హెచ్ఆర్ఏ తీసుకోను అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడా? అంతేకాదు ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు, నేను చాలా నీతిగా వ్యాపారాలు చేసుకుంటున్నానని చెప్పి చెప్తా ఉన్నారు. రెయింట్రీ పార్క్ ఎక్కడైతే ఉందో మా ప్రాంతంలో, ఆ రెయింట్రీ పార్క్కి సంబంధించి అసలు నేషనల్ హైవే నుంచి దారి ఎక్కడి నుంచి వచ్చిందో రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో మొత్తం బయటపెట్టిస్తాను నేను. నాకు తెలిసి నంబూరు గ్రామం పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి సుమారు 20 ఎకరాలు మీరు అప్పనంగా కాయజేశారు. మా మంగళగిరి నియోజకవర్గం కాజ గ్రామానికి సంబంధించి సుమారు 4-5 ఎకరాలు మీరు అప్పనంగా కాయజేశారు. కాబట్టే మీ రెయింట్రీ పార్క్కి దారి వచ్చింది అసలు ఇవాళ, లేకపోతే దారి లేదు అసలు ఆ ప్రాంతానికి, మీరు మీ వెంచర్కి దారి లేదు అసలు. అంతేకాదు మీరు రెయింట్రీ పార్క్ కట్టిన దానికి మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఆ మంచినీళ్ళకి కోసం వేసినటువంటి పైపు లైను ఎక్కడ, దానికైనటువంటి ఖర్చును ఎవరు భరించారు? నాకు తెలిసి జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి ఆ డబ్బులు డ్రా చేయబడినట్లుగా నాకు తెలుస్తూ ఉంది. ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాం, మీరు అంటున్నారు నా మీద ఖర్చు కట్టారు అని చెప్పి, ఏమయ్యా మరి ఖర్చు కట్టితే ఇది ఇల్లీగల్ కాబట్టి చట్ట ప్రకారం నడుస్తూ ఉంది ప్రభుత్వం, ఖర్చు కట్టాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోశానం ఉండదు, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. కక్ష కట్టినట్లయితే మరి నీ రెయింట్రీ పార్కులో ఉన్నటువంటి విల్లాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటా ఉన్నారు, ఇప్పటికీ కొన్ని ఆఫీసులు ఉన్నట్టున్నాయి, మరి వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించే వాళ్ళమేగా. అంటే మీరు గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆడిచ్చినట్లుగా ఆడుతా ఉన్నారు అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇంకోటండి ఏం రాశాడంటే, ఈయన అమలులో ఉన్న నిబంధనల మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న పిమ్మటే నదీ తీరాన యజ్ఞాలు పూజలు వగైరా నిర్వహించుకోవటానికి అతిథి గృహాన్ని నిర్మించామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఈయనంటే ఆ ఇంటిని యజ్ఞాలు యాగాలు పూజలు చేయడానికి అతిథి గృహం కట్టించుకున్నా అంట. ఏ మరి 5 ఏళ్ళు నువ్వు అదే ఉద్దేశంతో ఆ ఇల్లు కట్టుకొని ఉంటే అతిథి గృహము, ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడును వాళ్ళ అబ్బాయి నువ్వేమన్నా అక్కడ పూజలు యజ్ఞాలు యాగాదులు చేసి చెక్క భజనలు ఏమైనా చేశారా? ఎట్లా పడితే అలా రాస్తారంటండి మీరు, 5 ఏళ్ళు ఆయన యజ్ఞాలు యాగాలు చేయడానికి ఆ ఇల్లు కట్టుకున్నాడంట. ఇంకా రాస్తాడు సుమారు 7 ప్రాజెక్టులు ఇక్కడ ఏది విజయవాడ గుంటూరు ప్రాంతంలో మేము చేశామండి, మేము అందరు రాజకీయ నాయకుల్ని మేము పిలుచుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏ వ్యాపారస్తుడైనా సరే తాను చేసుకునే వ్యాపారాలకి ఎవరో ఒకళ్ళని ప్రారంభోత్సవాలకు పిలుస్తాడు, దాంట్లో తప్పేముంది? రెండవది ఆ చేసే వ్యాపారము ఏమండి, మీరు ఎన్ని రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని రూపాయలు లాభం వచ్చింది, ఎన్ని రూపాయలు సమాజం కోసం ఖర్చు పెట్టారు, ఆ లెక్కలు చెప్పి ఏమండి నాకు 100 రూపాయలు లాభం వచ్చింది, 100కి 90 రూపాయలు నేను ఖర్చు పెట్టానండి అని చెప్పి చెబితే ఎవరన్నా కనీసం పర్లేదులే ఈయన మంచి ఆయన లాగా ఉండాడు అనుకుంటారు. నువ్వు ఏదో నేను 7 వెంచర్లు చేశాను గుంటూరు విజయవాడ మధ్య, నేను గొప్ప పారిశ్రామికవేత్తని, నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే నీ లాభాల కోసం చేసుకున్నావయా నువ్వు, అది దాన్ని దీనికి ఎలా నువ్వు దానికి దీనికి ఎలా కలుపుతావని అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు చట్టాలు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా, తీర్పులు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా ఈ వాటన్నింటినీ కూడా తొంగలోకి దొక్కి మరి చంద్రబాబు నాయుడు అనే ఉన్నాడు నా వెనకమలనే ఉద్దేశంతో ఈ 5 ఏళ్ళు మీరు అక్కడ ఉన్నారు. నాకున్న నా పరిజ్ఞానంతో నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా ఈ ఇల్లు నాది కాదండి, నాకు సంబంధం లేదు,
అసలు నాకు నేను ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాను అన్నటువంటి లింగం నేను రమేష్ గారు ఇవాళ తిరిగి ఐదు ఈ లెటర్ రాశాడు, ఐదు పేజీల లెటర్ అని అంటే చంద్రబాబు నాయుడే రాయించాడు ఇతనితోటి అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్జీటీ తీర్పులు వచ్చినా, 1885 రివర్ కన్జర్వేషన్ యాక్ట్ రూల్స్ ఉన్నా, అంతేకాదు లోకాయుక్త తీర్పులున్నా, నేను గౌరవ హైకోర్టుతోటి 2 సార్లు నోటీసులు ఇచ్చినా, కనీసం ఒక్క ఉత్తరం కూడా ఒక్క లైన్ కూడా రాయినటువంటి వ్యక్తి ఇవాళ ఖాళీగా కూర్చొని నా మీద అన్యాయంగా నాకు అక్రమాలు జరుగుతున్నాయి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి 5 పేజీల లెటర్ రాశాడు అని అంటే ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకురావడం, లేదంటే ఈ వ్యక్తికి ఈ వ్యక్తే భరించలేక చంద్రబాబు నాయుడు ఓటమిని ఆయన కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ఇవాళ ప్రభుత్వం చట్టాలకు లోబడి ధర్మానికి న్యాయానికి అనుగుణంగా నడుస్తూ ఉంటే ఇదంతా సమాజానికి రుద్దుతాడండి. ఏమంటాడు, లక్షలాది మంది అంటండి రాజధానిలో అల్లాడిపోతా ఉన్నారంట. ఇంకొక ముసలాయన, బుద్ధి లేని ముసలాయన ఒక ఆయన అండగా తెచ్చుకున్నాడు. ఈయన వయసు కన్నా కనీసం గౌరవం ఇద్దామన్నా అది కూడా లేకుండా చేసుకుంటా ఉన్నాడు ఈ పేపర్ ఆయన. ఏమండి, ఈయన అంటాడు కూల్చివేత గుండె కోత అంటండి. ఏమండి, అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చేస్తా ఉంటే చట్టానికి లోబడి ప్రభుత్వం దాన్ని హర్షించాల్సింది పోయి ఈయన రాస్తాడు కూల్చివేత గుండె కోత. ఇంత దారుణంగా ఆయన కేసుకు వస్తుందండి ఈ పేపరు, ఇంత అన్యాయంగా చేసుకుంటా వస్తా ఉన్నారు. ఇది ఆయనకి నేను ఈ లేఖ రాసిన దానికి చెప్పదలుచుకున్నా. ఇకపోతే అసలు వాస్తవాల్లోకి వస్తా. ఇప్పుడు ఏది ఇంటి పర్మిషన్కి సంబంధించి లింగమనేని రమేష్ గారిని వాళ్ళు నేను చాలా స్ట్రైట్గా అడుగుతున్నానండి, చంద్రబాబు నాయుడు గారిని లింగమనేని రమేష్ గారు కానివ్వండి, రండి అధికారులతో కూర్చున్నాం, లేదా మీరు మేము అక్రాస్ ద టేబుల్ కూర్చున్నాం విత్ పేపర్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ. అసలు మీకు ఉండవల్లి గ్రామ పంచాయతీ నాకు అనుమతులు ఇచ్చిందని అంటున్నారు, పేపర్ చూపించండి. రమేష్ గారు రండి పేపర్ చూపించండి. మీకు ఇంతవరకు అసలు పర్మిషనే ఇవ్వలా. మీరేం చేశారు, 2011లో సర్వే నెంబర్ 272, 271లో నందుగల నేల మరియు మొదటి అంతస్తు నిర్మాణమునకు కార్యనిర్వాహక ఇంజనీర్ కృష్ణా సెంట్రల్ డివిజన్ వారికి నిరభ్యంతర పత్రమునకు అనుమతి, అంటే ఎన్ఓసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర నుంచి తీసుకుంటాము, దానికి మీ అనుమతి ఇవ్వమని చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానంలో రాశారు. ఇది ఇంటిదండి, ఇది ఇంటిదా? ఇంటిదైతే ఏం చేయాలి, నేను పలానా సర్వే నెంబర్లో ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఇంటికి అనుమతి ఇవ్వండి, నేను G+1 G+2 కట్టుకుంటాను అని చెప్పి రాసుకుంటా ఒక లేఖ, ఒక విజ్ఞాపన, దానికి మీరు మీ ఇంటి ప్లాన్లు సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించి ప్రభుత్వానికి ఫీజులు కట్టాలి, దాని తర్వాత అనుమతులు వస్తాయి. నేను రికార్డ్స్ అన్నీ చెక్ చేయించుకున్నా. మీరు పైసా కూడా బిల్డింగ్ ఫీజు నిర్మాణానికి సంబంధించి ఫీజు కట్టలేదు, ఎటువంటి అనుమతులు మీకు ఇవ్వబడలేదు. పైగా ఎంత అన్యాయం అండి, 271 సర్వే నెంబర్, 271 సర్వే నెంబరు ఎవరైనా ఎక్కడైనా అడంగుల్లో చూసుకోవచ్చండి, అది ప్రభుత్వ భూమి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడిందండి అడంగుల్లో. ప్రభుత్వ భూమి అని చాలా స్పష్టంగా చెప్పబడింది, కృష్ణా నది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడింది. 271, 272లు ప్రభుత్వ భూమి డొంక అని చెప్పి రాయబడి ఉంటే అడంగుల్లో 1B రికార్డుల్లో ఆయన అంటాడు అది నాది, దానికి ఇంటికి పర్మిషన్ ఇవ్వండి అని అంటాడు. ఎంతవరకు ఇది నిజం, వాస్తవం, అవాస్తవం ప్రజలు తెలుసుకోవాలి. అంతేకాదు కమిషనర్ సిఆర్డే గారికి మొన్న ఈ మధ్య లేఖ వాళ్ళకి ఇచ్చినటువంటి రిప్లై లేఖలో అంటాడు నాది 254, 250 సర్వే నెంబర్లు అని చెప్పి చెప్తాడు. అసలు అయ్యి ఆయన కానే కాదు, ఇంత దారుణంగా అసలు ఇంటికి పర్మిషన్కి ప్లాన్ పర్మిషన్కి అప్లై చేయలేదు, ఫీజు కట్టలేదు, ఎటువంటి అనుమతులు పొందలేదు, నేను గ్రామ పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నానని అంటున్నాడు, రమ్మనండి ఆ కాగితాలు చూపించమనండి, ఎక్కడెక్కడ
ఎప్పుడెప్పుడు ఏ డేట్ తోటి వాళ్ళు సీల్ వేసి స్టాంప్ వేసి వాళ్ళ రికార్డులో రాసుకొని మీకు అనుమతులు ఇచ్చారు అంటారు. మాకు ఎందుకు ఎందుకు ఈ మాట అంటున్నానంటే గ్రామ పంచాయతీకి కూడా ఇచ్చే అధికారం లేదండి. నాకు గుర్తుండి 1991 జీఓఎంఎస్ నెంబర్ 408 ప్రకారం గ్రామ పంచాయతీలు, అంతేకాదు 45 ఎంఎస్ నెంబర్ 2006-07 వచ్చింది, అది జీఓఎంఎస్ నెంబర్ 45, దీని ప్రకారం ఉడా వాళ్ళు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. ఒకటి, గ్రామాలు ఇచ్చినా కూడా గ్రామ కంఠంలో ఉన్నటువంటి వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాలి. అసలు ఉండవల్లి గ్రామకంఠ పరిధి ఎంత? ఇప్పుడు నువ్వు అక్రమంగా నాది అంటున్నటువంటి నీ సర్వే నెంబర్ ఎక్కడుంది? అసలు ఉండవల్లి గ్రామ పంచాయతీకి అనుమతులు ఇచ్చే పవరే లేదు అక్కడ దానికి. అదొక అదొకటి. తర్వాత అంటారు మేము ఎన్ఓసి తెచ్చుకున్నామండి ఉడానించని అంటారు. ఏమండి ఉడానించి అనుమతి తెచ్చుకుంటే నేను ఒక్క మాట చెబుతా, దేనికి తెచ్చుకున్నారో తెలుసా? స్విమ్మింగ్ పూల్ కోసం తెచ్చుకున్నారండి. ఒక ఓటుని కొనడానికి 5 కోట్లు ఆఫర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఇస్తా పట్టుబడ్డాడు. ఇట్లాంటి ఎంతమందిని ఎన్ని సంవత్సరాలుగా కొంటా వస్తా ఉన్నాడో ఆయన. కాబట్టి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి నిలబడి ఉన్నాడు, అక్రమంగా ప్రజల సొమ్మును గాయ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇదే లింగమనేని రమేష్ గారు కూడా ఒక అధికారిని భయపెట్టో బెదిరిచ్చో లంచాలిచ్చో ఒక పూల్కి స్విమ్మింగ్ పూల్కి పర్మిషన్ తెచ్చుకుంటుంటాడు. అయితే ఇక్కడ కూడా చెప్తారు చూడండి, వీళ్ళు కూడా చట్టాన్ని ఎక్కడ దాటలేదండి. ఉడా వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ సాలిడ్ కాంపౌండ్ వాల్ విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో బిలో ఎంఎఫ్ఎల్. అంటే వాళ్ళు ఈ అనుమతి ఇస్తా కూడా కాంపౌండ్ వాల్ కూడా కట్టడానికి వీలు లేదు మీరు అని చెప్పి ఒక షర్తు దాంట్లో, ఎనీ అదర్ పర్మిషన్ రిక్వైర్డ్ షాల్ బి అప్టైన్డ్ ఫ్రమ్ ద అదర్ డిపార్ట్మెంట్స్. మీకు ఇంకేమైనా కావాలి అని అంటే మిగతా డిపార్ట్మెంట్ల నుంచి తెచ్చుకోండి. ఎక్కడ తేలా, ఎవరి దగ్గరికి పోలా, కాంపౌండ్ వాల్స్ కాదు బిల్డింగే కట్టిపారేశాడు. ద పర్మిషన్ ఈజ్ నౌ అకార్డెడ్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ అండ్ సబ్జెక్ట్ టు ద లేటెస్ట్ జీవోస్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ స్విమ్మింగ్ పూల్ షాల్ బి ద పట్టా ల్యాండ్స్ అండ్ ద అప్లికెంట్ ఓన్లీ. ఇది అసలు వ్యాలిడ్ పాయింట్, పట్టా ల్యాండ్లోనే కట్టాలి అని ఉంటే ఏదైతే 271 జీవో సర్వే నెంబర్ చెప్తా ఉన్నాడో అది ప్రభుత్వ భూమి అని ఉందండి, ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించాడు ఈయన. లాస్ట్ పాయింట్ చూడండి, అసలు ఇంకొక విషయం, అది అగ్రికల్చరల్ ల్యాండ్ అండి. ఒకవేళ ఆయన అక్కడ కొనుక్కొని ఉండుంటే కొంత అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి ఇంటికి మా కట్టుకోవాలి అని అంటే రెసిడెన్షియల్కి కన్వర్షన్ చేసుకోవద్దండి. కన్వర్షన్ చేయించావా నువ్వు? అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్కి నువ్వు కన్వర్షన్ చేయించావా? కన్వర్షన్కే వెళ్ళలేదు అసలు. అంతేకాదు గ్రామ పంచాయతీలో కూడా నేను చెక్ చేసుకున్నా, ఏదైతే 2011-12 నేను అనుమతులు తీసుకున్నానని చెప్పి అబద్ధాలు చెబుతా ఉన్నావో దాంట్లో నిర్మాణాల ఫీజులకు సంబంధించి ఎవరెవరు అప్లై చేశారు, ఎంతమంది మీకు నిర్మాణానికి మీరు కట్టారు డబ్బులు మీకు గ్రామ పంచాయతీకి అని అంటే ఎక్కడా కూడా లింగమనేని రమేష్ అనే పేరే లేదు. ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు నేను గ్రామ పంచాయతీకి పన్ను కడుతున్నానండి అంటాడు. పన్ను మనం ఇంట్లో కూర్చొనైనా ఆ హెడ్కి కట్టేసేయచ్చు ఇవాళ ఉన్నటువంటి వసతుల్లో, ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతో. అసలు బిల్డింగే లేదు, పర్మిషన్ బిల్డింగే లేదంటే పర్మిషనే లేదు. కేవలం స్విమ్మింగ్ పూల్ కోసం, అది కూడా కాంపౌండ్ వాళ్ళు అంటే ఆర్సీసీ కన్స్ట్రక్షన్స్ కూడా నీటిని అడ్డుకోకుండా ఉండటానికి మీరు కట్టకూడదు అని చెప్పి ఉన్నటువంటి అనుమతులను కూడా కాదని, అగ్రికల్చరల్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్గా కన్వర్షన్కి వెళ్లకుండా చట్టాలని తొంగలోకి దొక్కి G+2 అండి కట్టింది. ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి, ఇన్ని అంటే ఇంకా అసలు పాయింట్స్ వైజ్ వెళ్తే
ఒక్కొక్క పాయింట్ చదువుకోవాలండి. అందుకే నేను అంటుంది, రమ్మనండి. లింగం నేను రమేష్ గారినో లేదా చంద్రబాబు నాయుడునో ఎవరినో రమ్మనండి, ఎదురెదురు కూర్చుందాం. నా దగ్గర ఉన్న కాగితాలు పెడతాను, అదే అధికారులకి నేను పెట్టుకుంటాను. నేను వాళ్ళు కూర్చున్నాము. ఇంత స్పష్టంగా వైలేషన్ జరిగితే అసలు నాది కాదండి ఇల్లు, మీకు దండం పెడతాను. చంద్రబాబు నాయుడు నాకు క్విడ్ ప్రో కో చేశాడు, నాకు చాలా సహాయాలు చేశాడు, లబ్ధి పొందాడు, లబ్ధి పొందాను నేను, కాబట్టి నాది కాదు, ఇచ్చేశాను నేను ఇల్లు అని చెప్పి చెప్పినటువంటి మీరు ఈ ఐదేళ్లలో పైగా మళ్ళీ అనుకోవాలి మనం. ఆ అతిథి గృహాన్ని అంటే ఈయన యజ్ఞాలు యాగాలు పూజలు చేసుకోవడానికే కట్టుకున్నాడంట. మరి అలాంటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట ఏమంటున్నారంటే, ఏ ముఖ్యమంత్రి మమ్మల్ని అడిగినా కూడా నేను చాలా పెద్ద మనసుతోటి సహకరిస్తానండి అని అన్నాడు. అప్పుడు మీరు చెప్పుకుండాల్సింది చంద్రబాబుకి, సార్ అక్కడ యజ్ఞాలు యాగాలే చేద్దాం మన ఇద్దరం కూర్చొని, ఇంకొక ఇల్లు ఉంటుందండి నాది, లేదా విజయవాడ కట్టిస్తాను నేను, లేదా నేనుండే ఇంట్లోంచి నేను పక్కకి వెళ్ళిపోయి అద్దెకుంటాను, నా ఇంట్లో ఉండండి సార్ అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత, ఆ అవసరం మీకు ఆ రోజు గుర్తు రాలేదా రమేష్ గారు అని అడుగుతా ఉన్నా నేను. ఇల్లు నా అనుమతులు లేవు ఇంటికి. చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉందండి, కాగితం ఇట్లా మడుస్తాడు, నా దగ్గర సమాచారం చాలా ఉందంటాడు, తీరా ఆ సమాచారం చూపించాయంటే నేను ఎప్పుడన్నా అంటాడు, లేదా నా దగ్గర లేదని బొకాయిస్తాడు. అందుకే అంది ఇవాళ రాసిన ఈ 5 పేజీల లేఖ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని రాపిచ్చాడు, దానికి తన యెల్లో మీడియా సహకారం తీసుకుంటామన్నాడు. ఇంకొక విచిత్రం ఏమనిపించిందంటే నాకు, ఈ పెద్ద ఆయన వయసు పెద్ద ఆయన ఎట్ట, మరి ఆయన కూడా భయపడుతున్నాడేమో చంద్రబాబు నాయుడు ముసలాయన్ని, ఇంత పెద్ద వార్త రాపిచ్చాడు, గుండె కోత అంట, లక్షలాది మంది చాలా బాధపడిపోతా ఉన్నారంట. మరి పాపం ఈయనకేమైందో, వేమూరి గారికి చిన్నదే రాశాడు, ఎందుకంటే ఈయనకి ప్యాకేజ్ అంది ఉంటుంది, ఈయనకి ప్యాకేజ్ అంది ఉంటుంది కాబట్టి చాలా చిన్నది రాసేసి పక్కన పడేశాడు, లేకపోతే ఒప్పుకోరు కదా అని. ఈ విధంగా అన్యాయంగా దారుణంగా ఈ 5 సంవత్సరాలు కోర్టు తీర్పులను పట్టించుకోకుండా, చట్టాలు లెక్క చేయకుండా, అనుమతులు లేకుండా అన్యాయంగా అక్రమంగా నివసిస్తా, అసలు ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎట్టుండాలండి, ఇవాళ ఎట్టుంటున్నాడు, ఎంత దారుణంగా పక్కకెళ్ళిపోదామే, ఇది అన్యాయమైనటువంటి కట్టడమే అని ఆలోచన లేకుండా ఇప్పటికీ కూడా దాని నుంచి లబ్ధి పొందటానికి అసలు మనిషికి సిగ్గుండద్దండి. చంద్రబాబు నాయుడికి వరదలు వచ్చినాయి నిన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ హోదా ఉంది, నువ్వు ఎక్కడ వరదల్లో కొట్టుకుపోతావో చంద్రబాబు నాయుడు, నీ కుటుంబం ఏమైపోద్దో, మెబ్బాయికి ఆ స్విమ్మింగ్ పూల్ జాలదు, మళ్ళీ నదిలోకి ఏమైనా ఇబ్బంది అయితే నువ్వు కానీ మీ మనవడు కానీ ఇబ్బంది పడతారు, మెబ్బాయి కానీ మీ కుటుంబం యావత్తు కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, ఇంకా బయటకు తీసుకెళ్లి నేను పెడతామా, అవసరమైతే మా డబ్బులు పెట్టేనా అని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపున పనిచేస్తూ ఉంటే నేను ఆ ఇల్లు వదిలిపెట్టను, నేను ఇక్కడే ఉంటాను, నేను నా పద్ధతి ఇదే అని అంటూ ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసలు ఇల్లు నాది కాదు అని. పైగా చంద్రబాబు నాయుడు అన్న మాట కూడా గుర్తు తెచ్చుకోవాలి, ఇది ప్రభుత్వం ఉందండి, ఎవరుదా లింగమనేని రమేష్, ఎవరు లింగమనేని రమేష్కి ఏం సంబంధం అని దేవాలయం లాంటి శాసనసభలో చెప్పాడు, ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్పి. ప్రభుత్వ ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తిని ఇవాళ నా ఇల్లు నా ఇంటిని మీరు తీసేస్తారా, నాలాంటి పారిశ్రామికవేత్తలకి గుండె కోత మిగులుస్తారా, దానికి డోలు సన్నాయిలాగా 2 పేపర్లు 2 టీవీలు ఎంత అన్యాయం అండి. ప్రజలకి ఒక మార్గదర్శకంగా ఉండొద్దా రాజకీయ నాయకులందరూ కూడా, మీడియా అంతా ఉండొద్దండి. అసలు ఇంత రాద్దాంత ఇంతగా ఎందుకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అంత అవసరమే వచ్చింది. ప్రతిదాన్ని రాజకీయం చేయాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా ఏవైతే గొప్ప కార్యాలు ఉన్నాయో వాటి వల్ల ఆయనకి పేరు వస్తూ ఉంది, దాన్ని సప్రెస్ చేయాలి, దాన్ని ఎట్టగా ప్రజల్లోకి వెళ్ళనీయకూడదు, డివేట్ చేద్దాము అని చెప్పి నాది కాదు ఇల్లు అని ఎవడన్నా ఇల్లు అమ్ముకున్నాడు లేదా వదిలేసుకుంటే మళ్ళీ ఎలా హక్కు వస్తుందండి. ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అసలు నాది ఇల్లు అని క్లెయిమ్ చేయడానికి కనీసం మరి నేను ఇంత పెద్ద బడా వ్యాపారవేత్తనని చెబుతున్నాడే, ఆ మాత్రం సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండదు లింగమనేని రమేష్ గారికి, నాది కాదు ఇల్లు అని చెప్పావు నువ్వు, నేను ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చేశానని చెప్పావు, మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఉత్తరం రాస్తావా నువ్వు, అసలు నాకు అర్థం కాదు. ఒకవేళ నువ్వు నీ దగ్గర ఉన్న అనుమతులు ఉంటే ఆ రోజున నేను ప్రభుత్వానికి ఇచ్చాను అన్న మాట
చంద్రబాబు నాయుడు నిన్ను బెదిరించాడా, భయపెట్టాడా, లేదా ప్రలోభ పెట్టావునా, లంచాలు తీసుకున్నావా? అసలు రెండు నాలుగులతో మీరు ఎలా మాట్లాడతారు? ఏమేమి లబ్ధి పొందావో చెప్పా నేను. రెయింట్రీ పార్క్ ఏం పెట్టావు, ఎల్ఈపిఎల్ తీస్తాము, ఏమేమి ఏదే చుక్కల భూముల్లో మీరు ఏమేమి ఎల్ఈపిఎల్ కట్టారు, ఇంకా ఉన్నాయండి నాకు సడన్గా గుర్తు రావట్లేదు, ఎక్కడెక్కడ ఏమేమి చేశారో మొత్తం తీస్తా నేను అంటాడు. ప్రభుత్వ అధికారులను పెట్టి నా మీద నా అన్నీ తీస్తున్నారు బయటకు అనే మాట కూడా రాశాడు. ఎందుకు తీస్తారా? నేను అదే అంటుంది, నువ్వు గనక చంద్రబాబు నాయుడికి గనక అద్దెకిచ్చుంటే 5 సంవత్సరాలు, మరి 120,000 అయ్యా కొడుకులు ఇద్దరు ప్రజాధనాన్ని హెచ్ఆర్ఏ రూపంలో తీసుకుంది, అవి మరి నీకు ఇచ్చారా లేదా? ఇచ్చుంటే నువ్వు ఐటీ రిటర్న్స్లో చూపించావా లేదా? ఒకవేళ నువ్వు 120,000 వదులుకుంటే అయ్యా కొడుకులు ఇద్దరిది, ఆ 120,000 రూపాయలకి నువ్వు ఎంత లబ్ధి పొందావు? ఇవన్నీ ప్రపంచానికి చూపించకుండా చెప్పకుండా నా దగ్గర అనుమతులు ఉన్నాయి, నేను ఇవాళ ఇల్లు నాదేని మళ్ళీ వెనక రావటం అని అంటే నేను ఒకటే చదువుతా ఉన్నా, IPC 420, IPC 468, IPC 471 ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు. అదేవిధంగా ఇవన్నీ కూడా మోసాలు చేసిన వాళ్ళకి మినిమం 7 సంవత్సరాల కారాగార శిక్ష ఉందండి. వాటన్నిటిని కూడా ఎక్కడన్నా సూట్ అవుతుందా నేను చెక్ చేసుకుంటా, ఎందుకంటే మోసాలు దారుణాలు అబద్ధాలు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఆయన రాసిన లెటర్ ఒకసారి చూస్తే ఎఫ్ఎస్ఎల్కి పంపించాలండి, ఇది ప్రభుత్వాన్ని కోరుకుంటా నేను. 2011లో లింగమనేని రమేష్ గారు నేను పెట్టుకున్నానండి ఒక దరఖాస్తు అన్నాడు, ఇది సంతకం అండి లింగమనేని రమేష్ గారిది 2011లో. ఇది నిన్న రాసిన సంతకం లేఖలో, దీనికి సంబంధమే లేదు. ఇది నిజమైతే ఇది అబద్ధం, ఇది ఫోర్జరీ డాక్యుమెంటు. ఇది నిజమైతే ఇది చంద్రబాబు రాశాడు, నువ్వు రాయలా, లేకపోతే అక్షరగానం లేని వాళ్ళ అబ్బాయి రాశాడు, ఎవరు ఏది. అందుకని అంటున్నాం ఎఫ్ఎస్ఎల్కి వెళ్లాల్సిందే ఇవన్నీ కూడా. రెండవది, ఇందాక చెప్పా సర్వే నెంబర్ 271 అనేది ప్రభుత్వ భూమి అని చెప్పి డొంక అని చెప్పేసి పుంజ అంటే హీప్ చిన్న చిన్న కుప్పల లాంటిది, అది నదీ పరివాహక ప్రాంతం, ఇవన్నీ ఉన్నాయి. 254, 250, 272, 271 సర్వే నెంబర్లు వీటన్నిట్లో ఉన్నాయి. ఇవన్నీ రేపు లెక్కలు తీసి ప్రభుత్వ భూమిని ఎంత ఆక్రమించుకున్నావో, ఏమి అనుమతులు లేకుండా కట్టావో, ఇవన్నీ కూడా తీసి క్రిమినల్ కేసులు కూడా నీ మీద వెళ్ళటానికి ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ ప్రభుత్వాన్ని నేను కోరతా. 420, IPC 420, 468, 471 నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఈ మూడు నా మైండ్లోకి వచ్చినాయి. ఇంకా ఎన్ని మోసాలు చేశారో తీస్తాము. అసలు ఇల్లు అగ్రికల్చరల్ ల్యాండ్కి కన్వర్షన్ లేకుండా రెసిడెన్షియల్ ల్యాండ్ కూడా కట్టడము, నేను మళ్ళీ G+1కి అనుమతులు తీసుకున్నానని చెప్తా ఉన్నాడు, కట్టిందేమో G+2. ఎంత అన్యాయంగా దారుణంగా ఇవన్నీ మోసాలు చేసి మళ్ళీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందని చెప్పేసి దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది బాధపడిపోతున్నారంట, వాళ్ళ గుండె కోతలకు గురైపోతా ఉన్నాయంట. ఆ ముసలాయన ఒక నన్ను ఈయన ఈ డబ్బులు తీసుకొని వార్తలు రాసి ఆయన ఒక ఆయన అడ్డం పెట్టుకొని ప్రజలకి ఎంత తప్పుడు సంకేతాలు ఇస్తారండి. ప్రజలు ఏం గుడ్డోళ్ళు కాదండి, ప్రజలు విఘ్నులు. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోయింది ఒకటే ఒకటండి, నాది కాదు ఇల్లు, నాకేం సంబంధం అండి అని చెప్పినటువంటి వీడియో అందరూ ఈ ప్రపంచం మొత్తం చూసింది. మళ్ళా ఇవాళ నా ఇంటిని కూల్చేస్తున్నారయ్యా అని అంటే ఎవడు నమ్మట్లా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేస్తున్నటువంటి నిందలకి నేను, పైగా మీ మీద మీ అక్రమ నిర్మాణాల మీద, నువ్వు ఒక్కడవే కాదయా, మొత్తం 60-70 మందికి నేను ఇప్పించా, ఏవైతే విలాసవంతమైన బంగ్లాలు కట్టుకున్నారో వాళ్ళందరూ చట్టానికి ముందు దోషులే, వాళ్ళందరికీ నేను రెండుసార్లు నోటీసులు ఇప్పించా గౌరవ హైకోర్టు తోటి. వాళ్ళందరూ కూడా ఇవాళ చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిందే, సిఆర్డిఏకి లోబడి ఉండాల్సిందే. కాబట్టి ఇకనైనా సరే దయచేసి లింగమనేని రమేష్ గారు మీరు తప్పు చేస్తే తప్పులు ఒప్పుకోండి, తప్పు చేయకపోతే రండి, చెబుతున్నా ఇప్పటికైనా చెబుతున్నా రండి,
మీరు స్థలము ఊరు ఎక్కడికి రమ్మంటారో రండి, నేనేం అవసరం లేదు, నేను నా దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని వస్తాను, మీ దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని రండి. లేదంటే మీకు ఒకవేళ మీకు నేను ఇప్పుడే చూపించా కదా, ఈ సంతకాలు మీ కాదు నాది కాదయా, నాతో భయపెట్టో బెదిరించో రాశారు, లేకపోతే నా తెలియకుండా నేను సంతకాలు పెట్టించారు అంటారా? ఆ పెట్టిన చంద్రబాబును వాళ్ళ అబ్బాయిను రమ్మనండి, కూర్చుందాము, తేల్చుకుందాము దీన్ని. అంతేగాని ప్రభుత్వం ఒకవైపున చట్టాలకు లోబడి పనిచేస్తూ ఉంటే అది ప్రపంచం మొత్తానికి చుట్టి అన్యాయాలు అక్రమాలు ఏదో ప్రపంచం అంతా మునిగిపోతున్నట్టుగా చేయడం మాత్రం ధర్మం కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా లింగమనేని రమేష్ గారికి, అదేవిధంగా అజ్ఞాతంగా యనకుండి రాపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెబుతా ఉన్నానండి. థ్యాంక్ యూ. అది ఇంకా అదే పేరు మీద రన్ అవుతూ ఉంది. అదే అంటుంది 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, చేయలా, నాటకాలు ఆడారన్నమాట ఇద్దరు, లింగమనేని రమేష్ చంద్రబాబు నాయుడు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆయన నాదని అంటాడు, ఇవాళ వాళ్ళు ఆడినా ఆడకపోయినా అది కమ్స్ అండర్ సిఆర్డీఏ పరిధి. సిఆర్డీఏలో ఒకటి ఉందండి 9.1 కన్సెంట్, 9.2 అబ్జెక్షన్. కన్సెంట్ కానీ అబ్జెక్షన్ కానీ ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా సిఆర్డీఏది అయిపోద్ది అని చెప్పి సిఆర్డీఏ చట్టంలో చంద్రబాబు రాసుకున్నాడు. ఇవాళ లింగమనేని రమేష్ నేను ఇయ్యలేదన్నా, లేదు నేను ఇచ్చానను, సిఆర్డీఏకి ఇచ్చాను అని అంటే ఇబ్బంది లేదు, ఇయ్యలేదు నేను అని అన్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడును లింగమనేని రమేష్ని సిఆర్డీఏ చట్టం తిరగేసుకోమని చెబుతున్నా, తిరగేసుకోండి అయ్యా ఇద్దరు ఇంట్లో కూర్చొని. మీరిద్దరు కన్సెంట్ కానివ్వండి, ఏ రైతైనా. అందుకే రైతుల్ని దారుణంగా మోసం చేశారు. రైతు కనుక భూమి ఇవ్వకపోతే అబ్జెక్షన్, ఒకవేళ పాపం తెలియక చదువుకోక తెలుగులో కూడా పుస్తకాలు ఇవ్వాల, ఆ రోజున యాక్ట్ ఇవ్వాల, ఇంగ్లీష్లోనే రాసేశారు. అబ్జెక్షన్ అన్నా చెప్పాలి లేదా ఇవ్వనన్నా ఇవ్వాలి భూమి. ఆ రెండిట్లో ఏది చేయకపోయినా కూడా భూమి ఆటోమేటిక్గా సిఆర్డీఏది అని చెప్పేసి ఆ చట్టంలో రాసుకున్నారు కాబట్టి ఇవాళ నేను ఇవ్వలేదు నాది కాదు అన్నా కూడా నడవదు అది, అసలు అది ప్రభుత్వాన్ని సిఆర్డీఏది అది. అదే అండి, చంద్రబాబు నాయుడు గతంలోనేమో ఇది అసలు ప్రభుత్వ దేవాలయం లాంటి అసెంబ్లీలో చెప్పాడు ఇది ప్రభుత్వాన్ని అండి, లింగమనేని రమేష్ ఎవరు, లింగమనేని రమేష్కి ఏం సంబంధం అని. ఈయనేమో నేను ఎప్పుడో ఇచ్చేసానండి, నాకు అసలు ఆ ఇంటికి నాకు సంబంధం లేదని అన్నాడు. ఇవాళేమో నా ఇల్లు కూల్చేస్తున్నారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు లక్షలాది మంది అంట బాధపడిపోతున్నారంట, గుండె కోతకి గురవుతా ఉన్నారంట, దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే నాకు తెలిసి చట్టంలో ఏ విధంగా అయితే 115(1), 2, 3 ఉన్నాయో సిఆర్డీఏ చట్టంలో సెక్షన్స్ ప్రకారం సిఆర్డీఏ యాక్షన్ తీసుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఏమండి, నేనైతే ఏ రోజైతే గతంలో 5 సంవత్సరాల కాలం క్రితమే నేను గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించానో ఆ రోజునే మొత్తం నా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కృష్ణానదిలో కట్టినటువంటి విలాసవంతమైన భవనాల మొత్తానికి నేను నోటీసులు ఇప్పించానండి. ఖచ్చితంగా సిఆర్డీ అది కూడా వస్తుంది. ఇవాళ సిఆర్డీఏ లిమిట్లోకి వచ్చినాయి కాబట్టి వీటి మీద ఉన్నారు, రేపొద్దున సిఆర్డీఏ లిమిట్లో లేని దాన్ని కూడా వెళ్తారు, వెళ్లకుండా ఎందుకుంటారు? చట్టానికి వ్యతిరేకంగా కట్టిన ప్రతి దాని మీద యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం, తీసుకోకుండా ఏమి ఉండదండి. థ్యాంక్ యూ.